చెల్లె సాయి దానికి రెండు జాకెట్ అది ఉండిస్తా. వాడు అదే ఎంతడు, ఎక్కడ ఉన్నాయి డ్రైవర్లు, ఎక్కడ ఉన్నాయి బండి మీద ఎత్తుతాడు మెట్లు చూడాడు. చూసిలా లూప్ షర్ట్లు కూడా నాకు కూడా వేసుకొని ఉంటాయంట. అరే ఇది ఏం బాగుందిరా, నాకు తెలియదు అన్న అది స్టైల్. డిఎన్ వేస్తావా? బిల్లింగ్ చేసి రమ్మన్నాను, బిల్లింగ్ చేసే టైంకి ఎందుకు రమ్మన్నాను? డ్రైవర్ రూమ్, అదే ట్రైలర్ రూమ్. అది ట్రైలర్ కాదు, ట్రయల్ రూమ్. వాడు డ్రైవర్ రూమ్ అంటుండు. ఇట్లా భరించలేవి నేను, పెళ్ళి చేసుకుంటుంది భరించాలా? కాదు, షాపింగ్ వచ్చి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయింది, ఒక్కటి కూడా సెలెక్ట్ చేయలే. చేస్తావు అసలు, ప్లానింగ్ ఉందా లేదా చెల్లె? వీళ్ళతో వస్తుంది చూసిన బతుకో, గల్లీ పరిస్థితులు వస్తున్నాయి అయిపో, గల్లీ గల్లీ. వాళ్ళు 5 నిమిషాలు తీసుకుంటారంట. సనతో షాపింగ్ కూడా చచ్చిపోతుంది నిజంగా. ఇంకోసారి రావద్దనే ఫీలింగ్ కాదు. ఎడిపోతున్నావు ఇదిగో, ఏం చేస్తున్నావు, ఏంది ఏంది మీకు ఇట్లాంటి కాదు. అమీర్పేటలు తీసుకుని వదిలేయాలి. ఇక్కడ బాగుంటాయి. అరే ఎంతసేపు రా, సిగ్గుందా షాపింగ్ చేస్తానికి? ఎంతసేపు గంట చేస్తున్నాడు ఎవడన్నా? గంట అయింది డార్లింగ్, వీళ్ళు చేయబట్టి గంట అవుతుంది. ఎంత అయింది బ్రో గంట కాలే? చెల్లె హాఫ్ అన్ అవర్ చేసినావు చెల్లెను? పెట్టేసి పక్కకి తీసేసుకో. ఏం బానే బట్టలు మంచి, ఇది బాగుందా? అది తీసుకున్నావు, అది తీసుకోప్పుడు. అరే కొంచెం త్వరగా చేస్తే వెళ్ళిపోదాం, నాకైతే అసలు చిరాకు చిరాకు లేస్తుంది. ఇంత షాపింగ్ మా చెల్లె చేసింది, గంట చేసినాడా? అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి. ఇంకా సబ్స్క్రైబర్లు అయితే మరి వచ్చి ఫోటో దిగలేదు, దిగలేదు ఎందుకు నాకు అర్థం కాలేదు. వాళ్ళు అటు నువ్వు ఇయ్యలేదా? వాళ్ళు అడగలేదా? సాగు పొగరు పెడతారా సాయి గారు? తెలుసు, అందుకే అమ్మాయిలు వస్తే అమ్మాయిలు ఎవరిని మీరు ఎవరు భయంతో రావట్లేదు అమ్మాయిలు కూడా. ఇది ఉంటే దీని భయంకర ఆరు నా దగ్గరకు అమ్మాయి నిజంగానే. ఎందుకు నా చెల్లె చేపడుతుంది తిరుగుతుంటే నన్ను బాయ్ ఫ్రెండ్ కూడా కావచ్చు చెప్పిన మా చెల్లెమ్మ అని చెప్పిన. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ కాదు మేము, ఎవరు బాయ్ ఫ్రెండ్ హస్బెండ్స్. ఏం బలవడదు చెల్లె, మీద బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ కదా ఆయన, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నావు. మాల్లో కూడా ఏదో ఒక అర్థం అవుతుంది కాదన్నా. మాల మరి ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాదంటుండు, ముందు పెట్టంటే పెట్టేసినా. మరి పెళ్ళిప్పుడురా, అబ్బా పెళ్ళిప్పుడురా. ఇది సాయి త్రీ ఇయర్స్ సాయి గడు కదా, ఫోర్ ఇయర్స్ రే డ్రైవర్ కూడా బిల్లు పెడతారా? ఇది దారుణం కాదు అన్న. బర్త్డేకి ఏమి ఇప్పుడు అన్న, ఏమి ఇప్పుడు నా దగ్గర మన బ్రాండ్ అన్న చూపించి. అది కూడా ఆ డ్రైవర్ కూడా ఇప్పించి పెడుతుంది, ఇప్పి చూపెట్టండి చెల్లె. సాయి గారు లైఫ్ లోకి వచ్చిన తర్వాత షాపింగ్ రోజు చూపిస్తాడా? చూపించాడు అసలు? నేను చెప్తున్నాను, నేనే షాపింగ్ బయటికే తీసుకోవాలి. నన్ను బయటికి తీసుకోకూడదు, నేను చెయ్యా అది చేయదన్న. పైసలు చాలా దాస్తులు ఈ మధ్యలో. హైదరాబాద్ లో కార్ కొందాం ప్లాన్ చేసి, త్వరలో కార్ కొందాం ప్లాన్ చేసాడు. కొనాలి రా త్వరలో. ప్రవీణ్ నాడు పవన్, హాయ్ చెప్పు ఒకసారి. హాయ్. కళ్ళ లోపల అద్దాలు ఉన్నాయి కాబట్టి, కానీ అద్దాలకి మాత్రం గ్లో ఉంది. ఇది పెట్ట సాయి, లోపల అద్దాలు ఉన్నాయి చెల్లె. వాళ్ళ అద్దాలకు అద్దాలు ఉన్నాయి లోపల, పెట్టుకో. ఇటారా ఇటారా, అద్దాలు లేని అద్దాలు పెడితే ఉండదు మాడు. ఇటారా అంత ఇట్లా ఇట్లా ఇళ్ళు ఏమి చెప్పింది నాకు అర్థమవుతలేదు. లోపల అద్దాలు లేకుండా అద్దాలు పెట్టి
మంచిగా ఉంటా అంటావు మళ్ళా మంచిగా. సో ఈయన ఫ్యాషన్ డిజైనర్. సో మీకు ఏమైనా ఫ్యాషన్ డిజైనర్ డ్రయర్లు బనీలు కావాలంటే చెప్పండి, నేను కుట్టేస్తాను. దాంతో పాటు డ్రయర్ కూడా ఇస్తా. నువ్వు మానే కలిసిపోయింది. సో ఇంకా ఇంకా చెప్తా మా ఆడియన్స్. కాదు బిల్లు మొత్తం కట్టిస్తున్నా అతను బర్త్డే పార్టీ అని చెప్పేసి. సో అయిపోయింది. సో మా వాళ్ళు వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి. సో ఫైనల్ అయిపోయింది. షాపింగ్ అయిపోయిందా? అయిపోయిందా? బట్టలు బాగాలేదంట కానీ బట్టలు తీసుకున్నది, మళ్ళా బాగాలేదు అని బట్టలు తీసుకున్నది. సో అరే బాగున్నాయా బట్టలు? ఏం సేమ్ తీసుకుంటుందిలే, వీళ్ళతో షాపింగ్ వచ్చినందుకు టార్చర్ అంటే షూ పెడుతుంది నాకు. చిల్ల గంట పడుతుంది ఇంకా. తంగి తంగి చూస్తున్నా ఏంటి? తంగి తీసా ఎంత చూస్తున్నాను. మళ్ళీ మాట సరే. ఐఎమ్ యూట్యూబర్ గేమ్ ఏంటి డిస్కౌంట్ అంటే ఎలా ఉంటుంది? రిలయన్స్ పోయినాము 150 టీషర్ట్ చెప్పొద్దులే. 3 రూపాయలకి ఇచ్చాడా? బా అది రిలయన్స్ ట్రెండ్స్ అన్నాడు. జీన్స్ ఇప్పించుకున్నాను ఒకటే అయిపోయింది బిల్లింగ్. మళ్ళీ నెక్స్ట్ టైం మరి ఎల్లు ఉన్నదా అయిపోయింది. నువ్వు చూపించావు కదా చిన్న వేసుకున్నాడు నా బర్త్డే నేను వేసుకున్నాను. ఓలు చిన్న ఇచ్చిన వానికి ఏమి ఇచ్చినా ఏమి వేరే చిన్న కూడా ఎందు ఇచ్చిలే అదేది బ్రో ఉందిరా ఉంది పెట్టాను పక్క పెట్టింది ప్లీజ్. ఎందుకు షాపింగ్ అయిపోయిందా చెల్లె? ఎటువంటి షాపింగ్ ఎంత ఎందుకు సరే? వీళ్ళు తిరిగి షాపింగ్ అయిపోయింది. సో ఫైనల్ ఇప్పుడంటే మళ్ళీ అయిపోయింది షాపింగ్. ఇంకా చేస్తా ఇప్పుడు అయిపోలే, మళ్ళీ చేపిస్తాను నెక్స్ట్ వీక్ అన్న. కాదా అడవు నా మా నువ్వు మా దేవుని అంటాడు, నువ్వేమో అన్నం అంటావు. అందుకే నాకే నా ఆఖరికి ఇంకా నువ్వే అంటావు నా తమ్ముడు. నేనేం చేయలేను, 4 టీషర్ట్లు 1 పాయింట్ తీసుకున్నా. లాస్ట్ తీసుకున్నా ఇంకో పడింది 6000 అయింది. 6-7000 అయింది. 6-7000 అయింది. 7000 మొత్తం నాది. 4 టీషర్ట్లు 1 పాయింట్, సారీ 3 టీషర్ట్లు 2 డ్రాయర్లు 1 షర్ట్. డ్రాయర్లు ఎప్పుడైందంటే ఒక ఇన్నర్ వేర్ కాడ ఒకటే 7000 అయింది. ఆ డ్రాయర్ ఎక్కడ తీసుకున్నాడు అది కాస్ట్ లేదు. ఆ డ్రాయర్ మాకు చూపెట్టాడు, వేరే అమ్మాయిలకు చూపెట్టాడు. అమ్మాయిలకు చూపెట్టాడు. ఏ ఇచ్చివాటి నాన్న ఏం మాట్లాడుతున్నావు? అమ్మాయిలకు చూపెట్టాడు అని మాట్లాడుతున్నావు. నువ్వు అదేం చూడదు నీకు. మామూలు రక్షణ కాదు మామూలు. ఇది ఏం రక్షణ? ఇది ఏం రక్షణ? రే రే ఇట్రారా సస్తా ఏం మాట్లాడుతున్నావు? దీన్ని బట్టి ఏమర్థమని దీన్ని బట్టి ఏమర్థమని షూ తీసుకున్నాడు అంట పూమల 7000 ఉంటుంది. సో గైస్ వీడియో అయితే అయిపోయింది. అన్న షాపింగ్ చేపించేసిండు. గైస్ ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఎవరున్నా డోంట్ ఫర్గెట్ టు డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దుర్గా ప్రసాద్ పున్నం.